లాక్డౌన్ 14వ తేదీతో ఎత్తేస్తారా లేదా అనే దాని మీద ఒక ఉత్కంఠభరితమైన చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో దీని మీద ప్రధానమైన చర్చ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఉంచిన ఒక విన్నపం, ఒక విజ్ఞప్తి ఏదైతే ఉందో, జోన్ల వారీగా లాక్డౌన్ ఎత్తివేయాలి అని, దానికి సుముఖంగా ఉంది కేంద్రం అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఒకవేళ నరేంద్ర మోడీ ఆ దిశగా ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా ఒక ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. దాని ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు చెబుతున్నది ఏంటి, తమ ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణ చాలా ఇదిగా ఉంది. కాకపోతే కొన్ని దేశాల్లో కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు కూడా చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది, ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితులు ఆధారంగా చేసుకొని కూడా 3 జోన్లుగా విభజించి, రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోన్లుగా విభజించి జోన్ల వారీగా క్రమక్రమంగా దశల వారీగా లాక్డౌన్ ఎత్తేయాలి అనే ఒక విన్నపాన్ని అయితే మోడీ ముందుంచారు. అయితే ప్రధానంగా ఆదాయం పడిపోయింది అనేది ఒక ఆలోచన అయితే, మెజార్టీ రాష్ట్రాలు లాక్డౌన్ పొడిగించాలి అని చెప్పి నరేంద్ర మోడీని కోరడం, అదే కావాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా లాక్డౌన్ ఎత్తివేయాలని కోరడంతో పాటు కొన్ని సూచనలను సైతం ప్రధానికి చేశారు. దానిని ఇప్పుడు పరిగణనలోకి తీసుకొని లాక్డౌన్ సమయంలో ప్రధానంగా ఇప్పుడు ఈ లాక్డౌన్ విషయంలో ప్రధాని స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించకుండా జోన్ల వారీగా విధించాలి అని చెప్పి, జోన్ల వారీగా లాక్డౌన్ అమలు చేస్తూనే బాగుంటుంది, దాన్ని ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుందో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివరించడం జరిగింది. అంటే ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పరిస్థితుల ఆధారంగా దానికి సంబంధించి కొన్ని సలహాలను, సూచనలు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి చేశారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనల మేరకు ఒకవేళ దాన్ని పరిగణనలో తీసుకొని ప్రధాని మోడీ జోన్లు వారీగా విభజించాలి లాక్డౌన్, ఒకవేళ అలా చేస్తేనే, అటువంటి నిబంధనలు అమలు చేస్తేనే బాగుంటుంది అనే అభిప్రాయానికి వచ్చారు అనేది ఒక సమాచారం. ఈ మేరకు రెడ్ అలాగే ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా విభజించి 3 విధాలుగా లాక్డౌన్ అమలు చేయాలి అనే అభిప్రాయానికి కేంద్రం వచ్చిందా అనేది కూడా ఒక ప్రశ్న. ఒకవేళ అదే కనుక జరిగితే దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో, మొత్తం 400 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంట. దీంతో ఆ జిల్లాలను కంప్లీట్గా గ్రీన్ జోన్ కింద పరిగణించాలి అని చూస్తున్నారు అనేది. ఎందుకంటే ఇంతకుముందు కూడా రాష్ట్రాలను ఫస్ట్ లాక్డౌన్ కంప్లీట్గా రాష్ట్రాలను ఎత్తివేయలేదు, కొన్ని జిల్లాల్లో మాత్రమే లాక్డౌన్ పెట్టారు. సో కేంద్రం ఆలోచన గతంలో అలా ఉంది కాబట్టి తర్వాత పూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేశారు. సో ఇప్పుడు కూడా ఎక్కడైతే డేంజర్ జోన్గా ఉందో, ఎక్కడైతే పరిస్థితి సీరియస్గా ఉందో అక్కడ మాత్రమే లాక్డౌన్ కంటిన్యూ చేసి, ఎక్కడైతే పరిస్థితి అదుపులోకి వచ్చిందో అక్కడ గ్రీన్ జోన్లుగా ప్రకటించే ఆలోచన కూడా కేంద్రం చేస్తోంది అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ శ్రేణుల నుంచి కూడా వినిపిస్తున్న మాట. అయితే ఏపీ విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు చాలా సేఫ్గా ఉన్నాయి, అంటే కంప్లీట్గా గ్రీన్ జోన్లో ఉన్నట్టు అనమాట, ఎందుకంటే అక్కడ ఒక్క కేసు కూడా నమోదవలేదు. అయితే ఆరెంజ్ జోన్ కింద ఒక 15 కంటే తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించారు. 15 లోపు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆరెంజ్ జోన్లోకి వస్తారు, ఒక్క కేసు కూడా లేని ప్రాంతం కంప్లీట్గా గ్రీన్ జోన్లోకి వస్తుంది. కనుక ఇప్పుడు కేసుల సంఖ్య కనుక పెరగకపోతే ఈ ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాలు చేసుకునేందుకు అనుమతిస్తారు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు అలాగే వ్యవసాయ పనులు చేసుకునేందుకు కూడా అనుమతిస్తారు. 15 కేసుల కంటే ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్ కిందకు తీసుకొస్తారు, ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగవు, కంప్లీట్గా స్తంభించిపోద్ది, ఇళ్లలోంచి బయటికి రానివ్వరు, ఆ ప్రాంతానికి ఎవరిని వెళ్ళనివ్వరు, ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవ్వాలి, 14 రోజుల పాటు కంప్లీట్ క్వారంటైన్ అనమాట ఆ ప్రాంతం అంతా కూడా. దీంతో ఇప్పుడు ఇవే ఆలోచనలు కేంద్రం కూడా చేస్తుంది. ఈరోజు కానీ రేపు కానీ దాని మీద ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అనేది ఒక ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ ఎత్తివేస్తారు, రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతంలో మాత్రమే లాక్డౌన్ నిబంధనలు అమలవుతాయి, మిగిలిన చోట్ల క్రమంగా దశల వారీగా సడలిస్తూ నిబంధనలు ఎత్తివేస్తారు అనేది ఒక ప్రచారం. చూద్దాం ఏం జరుగుతుందో. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి అనుకూలంగా ప్రధాని స్పందిస్తారా, నిర్ణయం తీసుకుంటారా ఏంటి అనేది కేంద్రం నుంచి అధికారికంగా ప్రకటన రావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.